సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అదనపు పౌష్టికాహారాన్ని గుర్తించబడినటువంటి 77 మండలాల్లో అమలు చేయాలని చెప్పని, సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, అలాగే చిన్నపిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం మన ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో అత్యధిక శాతం రక్తహీనత అలాగే పౌష్టిక లోపం గుర్తించబడినటువంటి 77 మండలాలను తీసుకుని ఆ 77 మండలాల్లో అదనంగా, అంటే ప్రస్తుతం ఇచ్చేది కాకుండా అదనంగా పౌష్టికాహారం అందించాలి. దీనికి 128 కోట్ల రూపాయలు అదనంగా వెరసి మొత్తం 305 కోట్ల రూపాయలు, దీనిలో 47 కోట్లు కేంద్రం ఇచ్చింది ఉంటుంది, అంతా కలిపి 305 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కృష్ణా గోదావరి నదుల ద్వారా ప్రవహించేటువంటి అన్ని పంట కాలువలని కూడా శుద్ధి చేయాలని చెప్పని, కృష్ణా గోదావరి కాలువల శుద్ధి మిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి అంగీకారం తెలిపి దాని ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా, చీఫ్ సెక్రటరీ గారు వైస్ చైర్మన్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు అడవులు, అలాగే ఇరిగేషన్ శాఖ, దానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. అట్లాగే ఎన్జిఓలు కూడా ఈ పర్యావరణ అనుకూలమైనటువంటి ఈ వాటర్ బాడీస్ శుద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో బాగా నిష్ణాతులైనటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా సభ్యులుగా తీసుకుని సుమారుగా ప్రభుత్వం గుర్తించినటువంటి 130 క్రాస్ సెక్షన్స్లో పంట కాలువల్లో మురుగునీరు కలవటం అనేది గుర్తించాం. ఈ రెండు, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ 4 జిల్లాల్లో కలిపి దానివలన అనారోగ్యం, ప్రత్యేకించి క్యాన్సర్ ఎక్కువగా ప్రబలటానికి కూడా ఇదొక కారణమనే చాలామంది వైద్యులు, నిపుణులు చెప్తున్నారు. దాని కొరకనే ఎక్కడైతే పంట కాలువల్లో గ్రామాల నుంచి లేదా పట్టణాల నుంచి నగరాల నుంచి సివరేజ్ వాటర్ అంతా కూడా మురుగునీరు కాలువల్లో కలుస్తుందో అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తద్వారా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే కృష్ణా గోదావరి డెల్టాల్లోని ఆ పంట కాలంలో ఈ మురుగునీరు శుద్ధి చేసిన తర్వాత మాత్రమే కలపాలని, దానికి కావలసినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టాకి కృష్ణా గోదావరి కాలువల శుద్ధి మిషన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని చెప్పి కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ను 3గా విభజించాలని చెప్పని, 3 ప్రత్యేకమైన కార్పొరేషన్లుగా దీన్ని విభజించి మాల ఫైనాన్స్ కార్పొరేషన్, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్, రెల్లి మరియు ఇతర షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ అనే 3 కార్పొరేషన్లుగా వెల్ఫేర్ ఏర్పాటు చేయాలని చెప్పని, ఈ ఏర్పాటు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో, వారు పాదయాత్రలో ప్రజల్ని కలుస్తున్నప్పుడు ఎస్సీ వర్గాల నుంచి వచ్చినటువంటి విజ్ఞాపన మేరకు ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట, ఆ మాట మేరకు ఈ ఏర్పాటు చేయటానికి మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అలాగే వివిధ రంగాల ద్వారా ప్రజాసేవలు అందించేటువంటి వారికి, ప్రతిభావంతులకు వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్య, సామాజిక సేవ,
వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు మరియు క్రీడా రంగాల్లో విజయాలు సాధించి సమాజ హితం కోసం మంచి చేసిన వారికి గుర్తించాలని, ఈ అవార్డుల అంటే గుర్తించడం అనేది దాంతోపాటుగా అంటే 100 మందిని గుర్తించాలని చెప్పని, ఎవ్రీ ఇయర్ 2 సార్లు జనవరి 26వ తారీఖున 50 మందిని, ఆగస్టు 15వ తారీఖున 50 మందిని, వారికి అవార్డుతో పాటుగా 10 లక్షల నగదు బహుమానాన్ని కూడా అందించాలని చెప్పని, కేంద్రంలో పద్మశ్రీ అలాంటి గుర్తింపే మనం కూడా రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. హజ్ యాత్రికుల కోసం అలాగే జెరూసలేం యాత్ర కోసం చేసేటువంటి వారికి యాత్రికులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి 60,000కు పెంచాలని, అలాగే 3 లక్షల పైబడి ఉన్న ఆర్థిక ఆదాయం ఉన్నవారికి 30,000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. 20,000 రూపాయలేమో 3 లక్షలు దాటిన వాళ్ళకి, 40,000 రూపాయలేమో 3 లక్షల లోపు వారికి అండి ఇప్పుడు ఇస్తున్నది. కాదండి, 40 60 అయింది, 20 30 అయిందండి. అట్లాగే స్టోన్ క్రషింగ్ యూనిట్లు ఏదైతే ఉన్నాయో, కంకర పరిశ్రమలు ఉన్నటువంటి వాటన్నింటిని కూడా గుర్తించి వారికి ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి 6 నెలల్లోపు కంకర నుంచి రోబో శాండ్ తయారు చేయటానికి ఎవరైతే కొత్త మెషినరీని అప్గ్రేడ్ చేసుకుంటారో, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటారో, వారికి అదనంగా వారికి అయ్యేటువంటి 50 లక్షల రూపాయల నుంచి 1,50,00,000 వరకు పావలా వడ్డీకి ప్రభుత్వం రుణాలు అందించాలని, అట్లాగే ఈ అంటే రోబో శాండ్ లేదా ఎం శాండ్ కంకర్ నుంచి తయారు చేసినట్టు ఇసుకని వాడే ప్రభుత్వ పథకాల్లో అన్ని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగే 50 కిలోమీటర్ల పరిధిలో కనుక యూనిట్ ఉంటే దాంట్లో 20% వాడేలాగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే రోబో శాండ్ రిక్వైర్మెంట్ అంటే అది శాండ్తో ఈక్వల్ అని చెప్పని చాలా దేశాల్లో రాష్ట్రాల్లో ప్రూవ్ అయినది. ఆల్రెడీ మన పక్క రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రభుత్వం వాడమని ఇన్సిస్ట్ చేస్తుంది. 50% ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో 50% వాడమని కూడా నిర్దేశించింది. కానీ మనం దాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఈ వరదలు ఎక్కువగా ఉండటం, ఫాస్ట్గా ఎవరైతే చేస్తారో దీన్ని ఆ కొరత నివారించడానికి ఇది ఒక మార్గంగా అనుకుని దీన్ని అప్లై చేయాలని చెప్పని ఇక్కడ కూడా దాన్ని తీసుకురావాలని అనుకున్నాం. అట్లాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఆక్రమ దారులను అంటే ఇళ్ళు ఎవరైతే చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకుని ఉంటారో ప్రభుత్వ పౌరంభోకుల్లో ప్రభుత్వ స్థలాల్లో 300 చదరపు అడుగుల వరకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పని కేబినెట్ నిర్ణయం చేసింది. వారు గనక అటు ఆక్రమించుకుని చిన్న ఇళ్లలో కాపురం ఉంటున్న వారు అందరికీ కూడా వారు వైట్ కార్డు హోల్డర్ అయి ఉండి 100 చదరపు అడుగుల లోపు కనుక ఇల్లు నిర్మాణం చేసుకుంటే 1 రూపాయికే వారికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పని, చదరపు అడుగులండి కాదు చదరపు గజాలే, మా కంప్యూటర్ తప్పు కొట్టింది అంటే మా వాళ్ళ టైప్ కంప్యూటర్ ఆపరేటర్ గారు తప్పు కొట్టుంటాడు, గజాలు నా బుక్లో చిన్న బుక్ ఉంటున్నది, అదే నా చిన్న బుక్ 100 చదరపు గజాల్లో 1 రూపాయికి చేయాలని చెప్పని, అలాగే బీపీఎల్ కుటుంబాలు అయితే కనుక 100 గజాలు దాటి 300 గజాల వరకు ఉన్నటువంటి
ఆ ఇళ్ళకి రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి మార్కెట్ ధరని జిల్లా కలెక్టర్లు నిర్ణయించి ఆ ప్రక్రియను రెగ్యులరైజ్ చేస్తారు. అలాగే దారిద్ర్య రేఖకు ఎగువనున్నటువంటి కుటుంబ 0 నుంచి 1 గజాల వరకు మార్కెట్ విలువ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించినటువంటి మార్కెట్ విలువన బట్టి వారికి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే రెగ్యులరైజ్ చేస్తామో పేదవారందరూ కూడా వారికి 5 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 5 ఏళ్ళ వరకు వారు అమ్మకూడదు. 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ తర్వాత వారు ప్రైవేట్ స్థలం అమ్ముకున్నట్టే అమ్ముకుంటానికి యాజమాన్యపు హక్కులను కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే గతంలో పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు మరొక పేదవారు గనక కొనుక్కునుంటే వారు అర్హులై పేదవారు అయి ఉంటే కనుక కొనుక్కున్న వారి తరపున కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే విలేజ్ మరియు వార్డు సెక్రటరియట్లో 397 అదనపు లైన్మెన్ జేఎల్ఎం లైన్ పోస్టులకు ఆమోదం తెలియజేయడం జరిగింది. 397 గత ప్రభుత్వాల దోష నిర్ణయాల వల్ల ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థల కష్టాల ఆర్థిక కష్టాల నుంచి ఊపిరి తీసుకోవడం కోసం బాండ్లు జారీ చేయడానికి ఇచ్చినటువంటి అనుమతిని రాటిఫై చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం చేయడం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సాంకేతికంగా అండదండగా ఉంటాకి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం ద్వారా రైతు నష్టాలు తగ్గించడం కోసం రాష్ట్రంలో ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ను ఏర్పాటు చేయాలి, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, అలా గ్రామీణ నియోజకవర్గాలైనటువంటి 147 నియోజకవర్గాల్లో 147 వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేయటం, అలాగే ప్రతి జిల్లాకి ఒక జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, అలాగే 4 ప్రాంతీయ కోడింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయబడేటువంటి అగ్రి ల్యాబ్ల వల్ల రైతులకు వారు కొనుక్కున్న విత్తనం నాణ్యమైందా లేదా, వారు కొనుక్కున్న పురుగు మందులు ఎరువులు నాణ్యమైనవా కావా, అలాగే వారి భూమిలో భూసారం ఏ స్థితిలో ఉందో కూడా తెలుసుకుంటాకి దీనివల్ల రైతులకి అవకాశం కలుగుతుంది. ఇవన్నీ కూడా రేపు మార్చి ఏప్రిల్ నుంచి వచ్చే 2020 మార్చి ఏప్రిల్ నుంచి ఈ 145 అగ్రి ల్యాబ్స్ను నియోజకవర్గ స్థాయి అగ్రి ల్యాబ్స్ను అలాగే 13 జిల్లా స్థాయి 4 ప్రాంతీయ స్థాయి అన్నీ కూడా పనిచేయడం ప్రారంభించాలని, అలాగే 9 కోస్తా జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో యాక్వా ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మంత్రిమండలిని తీర్మానం చేయడం జరిగింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజభవన్ మొదటిసారిగా రాష్ట్ర రాజధానికి రాజధానిలో ఏర్పాటు చేయటం వల్ల తాత్కాలిక పద్ధతిలో 35 మంది అదనపు సిబ్బందిని నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించి కూడా చట్టంలో మార్పులు చేయాలని చెప్పని కూడా, గతంలో న్యాయవాదుల
సంక్షేమ నిధికి వచ్చేటువంటి 2 రూపాయల తోక బిళ్ళని 20 రూపాయలుగా మార్చాలని కూడా, అంటే కోర్టుల్లో వాడేటువంటి ప్రతి లీగల్ ట్రాన్సాక్షన్కి 2 రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి స్టాంప్ కొనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 20 రూపాయలు చేయాలని చెప్పని కూడా చట్టంలో మార్పు చేయాలని చెప్పని కూడా తీర్మానం చేయడం జరిగింది. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 130 పైగా ఆసుపత్రుల్లో 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సేవలు ఆ రోజు నవంబర్ 1 నుంచి కూడా ప్రారంభమవుతుందనేది కూడా తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. నవంబర్ 7 అగ్రిగోల్డ్ బాధితులందరికీ 20,000 లోపు ఉన్నటువంటి డిపాజిట్లందరికీ, డిపాజిట్దారులందరికీ కూడా డబ్బులు చెల్లించేదానికి నిర్ణయించుకోవడం కాకుండా, ఆ 7 10,000 రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా బాధితులందరికీ అందించడం జరుగుతుంది. దీనికి 264 కోట్ల రూపాయలను ఆల్రెడీ రిలీజ్ చేయడం, తద్వారా రేపు నవంబర్ 7 369,655 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది రాష్ట్రం మొత్తంగా. అలాగే నవంబర్ 14 మన స్కూల్స్ అన్నింటిలో కూడా స్కూల్ వాతావరణం కానీ, అలాగే స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, స్కూల్లో ఉన్నటువంటి సామాగ్రి కానీ అన్నీ కూడా మార్పు చేసి చూపించాలి. నాడు నేడు అనే పథకాన్ని ఆ రోజు ప్రారంభించాలి. రాబోయే 3-4 సంవత్సరాల్లో ప్రతి స్కూల్ను రేపు నవంబర్ 14 స్కూల్స్ అన్నీ కూడా ఫోటోలు తీసి, స్కూల్ బయట, స్కూల్ లోపల అన్నీ కూడా ఫోటోలు తీసి ఆ స్కూల్లో ప్రదర్శింపజేసి, ప్రతి సంవత్సరం కొన్ని స్కూల్స్ ఎంచుకుని రాబోయే 3-4 సంవత్సరాల్లో ప్రతి స్కూల్ని కూడా మార్పుదలు చేసి ఒక అందమైన స్కూల్గా తయారు చేయాలని చెప్పని, దానికి నాడు నేడు అనే పథకాన్ని ఆ రోజు ప్రారంభించడం జరుగుతుందనేది కూడా మీ ద్వారా తెలియజేస్తూ. అలాగే నవంబర్ 21 ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి 80 పైచీలకు డీజిల్ బంకుల్లో అక్కడే ఆయిల్ కొట్టించుకున్న చోటే లీటర్కి 9 రూపాయలు సబ్సిడీని బంకులోనే అందించాలని చెప్పని, అలాగే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్నటువంటి వేట నిషేధ కాలంలో ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా నవంబర్ 21 10,000 రూపాయలు అందించాలని చెప్పని, అలాగే తూర్పుగోదావరిలోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ గతంలో ఉన్నటువంటి, ప్రస్తుతం ఓఎన్జీసీలో విలీనం కాబడినటువంటి ఆ సంస్థ ద్వారా నష్టపోయినటువంటి మత్స్యకార్మికులకి 80 కోట్ల రూపాయలను కూడా అదే రోజు చెల్లించాలని చెప్పని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా అనే వ్యాధిగ్రస్తులకు నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, తీవ్రమైన పక్షవాతం, కండరాల క్షీణత, కదలలేని స్థితిలో చక్రాల కుర్చీకి కానీ లేదా మంచానికి పరిమితమైనటువంటి మంచాన పడ్డ వారికి 10,000 రూపాయలు దేనికండి, తలసేమియా కాటికి 10,000 కదా, పక్షవాతం కదా, ఈ తలసేమియాటికి 10,000 రూపాయలు
పక్షవాతానికి 5,000 రూపాయలు, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మామూలుగా డయాలసిస్లో ఉన్నవాళ్ళకైతే 10,000 రూపాయలు, అలా కాకుండా స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5లో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి నెలకి 5,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పని, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరన్నా కనుక శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు ఉంటే కనుక వారు శస్త్రచికిత్స అనంతరం కూడా కోలుకుంటాకి తన జీవనపూర్తి చేసుకుంటాకి పని చేసుకుంటాకి వీలు లేని పరిస్థితిలో ఎన్ని రోజులు అటువంటి ఇబ్బంది ఉంటే డాక్టర్ గుర్తించబడిన వారికి రోజుకు 225 రూపాయలు ఇవ్వాలని, లేదా అది నెలల సమస్య అయితే కనుక నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర నుంచి ప్రతి వైద్య సేవలు అందించేటువంటి ప్రతి ఆసుపత్రులు, ఆఖరికి బోధన ఆసుపత్రుల్లో సహా టీచింగ్ హాస్పిటల్స్తో సహా కలిపి అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకి 16,000 రూపాయలకి పెంచాలని చెప్పని, ప్రస్తుతం 8,000గా ఉన్నటువంటి ఆ వేతనాన్ని 16,000 చేయాలని చెప్పని మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమీప బంధువులకు 498.93 ఎకరాలను కేవలం నామమాత్రపు ధర అయిన 100,000 రూపాయలకు కేటాయించటమే పొరపాటని అందరూ భావిస్తుంటే, కేటాయించిన తదుపరి ఆ భూమిని సిఆర్డిఓ పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేయటం, మరింత రాజకీయాల్లో అత్యంత అనైతికంగా భావిస్తూ తీసుకున్నటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రద్దు చేస్తూ తీర్మానించడం జరిగింది. భూ కేటాయింపుని అయిపోయాక మొత్తం అడిగింది కానీ సార్, విబీసీ పేరు విబీసీ సార్, పేరు విబీసీ, మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు నాకేం తెలుసు, దాని పేరు విబీసీ. బాబునో బాలయ్య బాబునో అడగాలి, నన్ను అడిగి తెలిసిన నేనేం చెప్తానని చెప్పాలి సార్. అయితే బాబు గారిని అడగాలి, నిర్ణయం తీసుకున్న ఆయన్ని కేటాయించిన ఆయన, లేదా లబ్ధి పొందేటువంటి వాళ్ళలో అత్యంత సమీప బంధు అయిన బాలయ్య బాబుని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను ఎందుకు విబీసీ అని పెట్టారనేది. దాని పేరు విబీసీ సంస్థ. విశాఖపట్నం బీచ్ రోడ్లో అత్యంత విలువైనటువంటి 13 ఎకరాల 83 సెంట్లను లులు అనే ఒక వారికి ఇష్టమైన ఒక సంస్థకి ఎకరా మార్కెట్ విలువ 50 కోట్ల విలువ ఉండగా, హీనాధీనంగా నెలకి 400,000 రూపాయలు నామమాత్ర పద్ధతికి కేటాయించడాన్ని ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని నష్టపరిచే రీతిలో
జరిగినటువంటి నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్మానించడం అయింది. అలాగే ఈ ఆస్తిని అంత తక్కువ ప్రజల ఆస్తిని అంత తక్కువకి కట్టబెట్టాకి సింగిల్ టెండర్గా వచ్చినటువంటి లూలూ సంస్థకి అప్పగిస్తాం. ఇటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని అద్దెలకు ఇచ్చేప్పుడు కేవలం ఒకే బిడ్డు వచ్చిన పక్షంలో సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాల ప్రకారం టెండర్ రద్దు చేయాల్సి ఉండగా దాన్ని పక్కన పెట్టి తమకిష్టమైన లూలూ సంస్థకి భూమిని కేటాయించడం ఆక్షేపణ తెలియజేస్తూ రద్దు చేయడం జరిగింది. తెలియజారు వాళ్ళు, మరి తెలీదా వాళ్ళ కంపెనీ పేరు? కొట్టండి, గూగుల్ కొట్టండి, ఏమన్నా ఉంది 5 నిమిషాలు వస్తుందిగా. ఖచ్చితంగా కేటాయింపులు, మంచి వార్తలు, ప్రతి నెల 2 కేబినెట్లు ఉంటాయి, వింటారు, ఇబ్బంది ఏం లేదండి. అంటే మరి ఎందుకు రిపీటెడ్గా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు కన్ఫ్యూజన్ లేదు, పూర్తిగా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ చెప్తున్నది ఒకటే, పిల్లవాడి గురించి కాదు, లేకపోతే స్కూలు గురించి కాదు, ఈ పథకం పెట్టింది ఆర్థిక బాధలను కూడా దిగమింగి పిల్లల్ని చదివిస్తున్నందుకు ఆ తల్లికి ప్రోత్సాహకరంగా ఇస్తున్నామని చెప్పని జగన్ గారు పదే పదే చెప్పాడు. నేను సమాచార శాఖ మంత్రిగా వాగిందే వాగాను. పోతే అసలు ఏం, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది దేశంలో. ఇలిటరసీ శాతం 33% ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. దీని దేశ సరాసరితో పోలిస్తే 27% ఉంది దేశ సరాసరి. అది 27% ఉంటే మనం 33% ఉంటే, అంటే మనకు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో వివిధ కారణాలతో, ఆర్థిక కారణాలతోనో, ఆర్థిక బాధలతోనో, ఏ రకరకాల కారణాలతో పిల్లలు స్కూల్కి రావట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూలీలు కాదు కావాల్సింది, చదువుకున్న యువత కావాలనే తల్లులకు ప్రోత్సాహకరంగా ఆర్థిక బాధలను తట్టుకుని కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రోత్సహించడం కోసం తల్లులకి అందరికీ కూడా అందజేయడం జరుగుతుందండి. పిల్లలు ఎంతమంది ఉన్నా 15 పిల్లలు అంతేకాదు, అంటే పిల్లలు కాదుగా లెక్క, అక్కడ తల్లిగా ఇప్పుడు మీరు కావాలంటే వీడియోస్ చూసుకోవచ్చు యూట్యూబ్లో. జగన్ గారు ఏం మాట్లాడారు ఎలక్షన్స్లో, వారు ఏం మాట్లాడారు మీరు చూసుకోవచ్చు. ప్రతి తల్లికి, చదివిస్తున్న పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తాను చెప్పి. దేని ఈ రాష్ట్రం ప్రభుత్వంలో ఎప్పటికైనా ప్రభుత్వంలో ఏ పథకానికి ఆ పథకమే ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళకి స్కాలర్షిప్ వస్తుందని, లేకపోతే ఇంట్లో ఆటో డ్రైవర్కి 10,000 వస్తుందని, లేదా ఇంకో వాళ్ళకి ఇంకేదో అమ్మఒడి వస్తుందని, ఇట్లా ఒకటి ఆ పథకంలో మీరు అర్హులా కాదే చూస్తారంతే. అంటే ఇంటికి ఒకటే పథకం అని కాదుగా మనది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక 50, 100 పథకాలు తీసుకుంటే దానిలో ఇంటికో పథకం కాదు కదా. ఒక ఇంట్లో ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఆ ఇంట్లో రైతు ఉండొచ్చు, రైతు ఉంటే రైతుకు డబ్బులు వస్తాయి. కౌలు రైతు ఉండొచ్చు, కౌలు రైతుకు డబ్బు వస్తుంది. ఆ ఇంట్లోనే కౌలు రైతు భార్య పిల్లల్ని చదివిస్తూ ఉంటే అమ్మఒడి వస్తుంది. నాకంటే మీరు విఘ్నులు, కాలవగట్లు అభ్యంతరకరమా కాదా అనేది నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. సార్ నేను చెప్పిందండి అభ్యంతరం లేని భూములో అని చెప్పాను. ఎవరు తీసుకుంటారు? రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు. మీరు అసలు నన్ను, అంటే నన్ను చిన్నపిల్లని చేస్తున్నారా అసలు? మీరు అర్థం కావట్లేదు నాకు అసలు. కాదు సార్, అసలు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళండి, ఇది భూమి అభ్యంతరమా కాదని ఎవరు చెప్తారు మనకి? సరే మ్యానిపులేషన్ అయ్యేది ఉంటే రాకెట్ల తయారీ కాడి నుంచి గూఢచారి వ్యవస్థల దగ్గర నుంచి అన్నిట్లో ఉంటాయి మ్యానిపులేషన్లు. దాన్ని ఎవడు కాపాడతాడు? మనిషికి డబ్బు బలహీనతలు ఉన్న చోటల్లో అవుతూ ఉంటుంది, దొరికితే ఖచ్చితంగా శిక్షించబడతాడు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ అవినీతికి తాళం లేనటువంటి పరిపాలన అందించాలి. ప్రజలు తమ హక్కుని, ప్రభుత్వం యొక్క సేవల్ని హక్కుగా పొందాలి తప్పితే లంచం ఇచ్చి కొనుక్కోకూడదు అనే పాలసీతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించదలుచుకున్నాడు. కాబట్టి ఎక్కడన్నా బలహీనతలోడు ఎక్కడన్నా తప్పులు జరుగుంటే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన ప్రతిదాన్ని చర్యలు తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. చర్య కూడా లంచం గురించి అయితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఏదన్నా మీకు అన్నీ బహిరంగపరిచేది ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే తప్పితే దాచుకుని చీకట్లో చేసేదే ఉంటుంది అన్నీ చెప్తామని ఇబ్బంది. అది కాలం అతీతం పాదక్కు 5 అయిపోయింది కాబట్టి
త్వరితగతిన దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్పందనలో కూడా ఇసుక వారోత్సవాలని ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగస్తుడు లేకపోతే రెవెన్యూ కానీ పోలీసు కానీ అందరూ కూడా ఎక్కడ ఇసుకున్నా సరే దాన్ని ప్రజలకి తొందరగా చేరవేయటానికి చర్యలు బాధ్యత తీసుకోండి అని చెప్పని ఆ వారంలో ఫ్రీ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేస్తారో తెలియ చేయాలి అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఆ పేదల యొక్క కష్టం పట్ల కన్సర్న్ ఉంది కాబట్టి దీన్ని చేయటం జరిగింది. వాళ్ళ అప్పులు ఉన్నాయి, వాళ్ళ అప్పులు తీర్చమని అటువంటిది ఇంకా ప్రభుత్వం దృష్టికి రాలి. తప్పకుండా వస్తే మాత్రం చెప్తాను మీకు. దానికన్నా ముందు అంటే వాళ్ళ ఇమీడియట్గా ఇసుకతో ఉన్నటువంటి ఇబ్బందులను తీర్చాలి అని, అది కూడా నది విపరీతంగా పొంగటం వల్ల దాదాపు 3 మాసాల నుంచి కృష్ణానది కానీ లేకపోతే రాష్ట్రంలో గోదావరి కానీ వశిష్ట కానీ పెన్నా ఏ నది చూసుకున్నా వరదలతో నిండుంది. కాబట్టి మనం ఏమి అంటే ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో వారి కష్టాలని చూస్తూ గమనిస్తూ బాధపడతాం అనేది తప్పితే దాన్ని త్వరితగతిని ఎట్లా అధిగమించాలి, వారి కష్టాలను ఎలా తీర్చాలనే దానికోసమే వేగవంతమైన చర్యలు తీసుకుంటుంది. ఎన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇసుక ఫ్రీగా దోపిడీ లేకుండా రాజకీయ నాయకులు దోచుకోకుండా ప్రజలకు ఎలా చేరాలి అనే దానికోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. 20,000 రూపాయలు సార్.